మీకన చెప్పేది ఎన్నిసార్లు చెప్పాలి మరి వెళ్ళిపో ఎన్నికండు నువ్వు కూర్చోవాలి నాకు తెలుసు ఎన్నికండు నా మాటను దయచేసి ఎన్నికండు ఇబ్బంది పెట్టద్దు ఇబ్బంది పెట్టద్దండి చూడమ్మా మీరు కూడా పక్కనమ్మా ఏ మీరే కూర్చోండి అక్కడ ఈ మధ్యలో ఉండేవాళ్ళు ఎవరు నిలబడుకోకూడదు ఎన్నికండి మీడియా కనపడాలి ప్లీజ్ కొద్దిగా ప్లీజ్ అక్కడే కూర్చోండి లేదు ఎన్నికండి మీరు కూర్చోండిమా కూర్చోవాలి మీరే మీరందరూ కూడా కొండవాళ్ళతో వెళ్ళిపోవాలి బ్యాక్ ఇంకొంచెం ఎన్నికెళ్ళమ్మా ఎన్నికెళ్ళు కొద్దిగా మీడియా వాళ్ళకు అవతలకి వెళ్ళాలి ఎవరు ముందు కూడా నిలబడుకోవడానికి వీలు లేదు మీరు కూడా తమ్ముళ్ళు వెనక్కి వెళ్ళండి వెనక నిలబడుకోండి మీడియాకు ముందు ఎవరు ఉండడానికి లేదు మీరు కూడా అందరూ వెనక్కి వెళ్ళిపోను చూడయా నువ్వు కూర్చోయా ఇప్పుడు పెద్దకూరపాడు ఇన్ఛార్జ్ గౌరవనీయుల పెద్దలు మాజీ శాసనసభ్యులు కమ్మలపాటి శ్రీధర్ గారి మాసిన కోరుతా ఉన్నారు క్లుప్తంగా సైలెన్స్ సైలెన్స్ కూర్చోడమ్మా కూర్చోండి పెద్దలు గౌరవనీయులు తెలుగు వారి పాలిట దిక్చూచి రేపు 100 రోజుల్లో మళ్ళీ మనకి ముఖ్యమంత్రిగా కాబోతున్నా మన నాయకులు మన జాతీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారి పాదపద్మములకు నమస్కరిస్తూ మన రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్ నాయుడు గారికి ఈరోజు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఎక్కువ టైం పెద్దలు మాట్లాడాల్సిన అంశాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు పార్టీలో జాయిన్ అయిన అందరికీ స్వాగతాన్ని తెలియజేస్తూ 100 రోజుల్లో కని విని ఎరిగిన రీతిలో మనం కష్టపడి మన నాయకుడిని ముఖ్యమంత్రి చేసేంత వరకు మనం నిద్రపోకుండా ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేయాల్సిన బాధ్యత మనకుంది. మీ అందరికీ తెలుసు ఒక్కసారి అని ఈరోజు రాష్ట్రాన్ని ఎలా భ్రష్టు పట్టించారో మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా అనుభవాలు ఉన్నాయి.